హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్లో టాప్ 1 ప్లేస్లో అయితే యావర్ ఉన్నాడు. ఇక యావర్ ఓటింగ్ చూస్తుంటే టాప్ 5లో తన ప్లేస్ని రిజర్వ్ చేసుకున్నట్టే తెలుస్తూ ఉంది. టాప్ 2 ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్కి గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే తేజ ఉన్నాడు. ఎప్పుడు లేని విధంగా తేజకి ఈ వీక్ అయితే ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే అశ్విని ఉంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి నామినేషన్ లో ఉన్న ముగ్గురులో అశ్వినికే కొంచెం ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇక 5, 6, 7 ప్లేసెస్ లో అయితే పూజామూర్తి, నైని పావని, శోభా శెట్టి ఈ ముగ్గురు అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ముగ్గురులో పూజాకి కొంచెం బెటర్ ఓటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎలిమినేషన్ జోన్ లో అయితే శోభా శెట్టి, నైని పావని వీరిద్దరే ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయినా కానీ బిగ్ బాస్ సీజన్ 7 అనేది రికార్డ్ ని క్రియేట్ చేసినట్టే. ఎందుకనంటే ఇప్పటి వరకు అందరూ లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీక్ కూడా చూస్తుంటే లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.